హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఈశ్వరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నా డైట్ ప్లాను అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ లాస్ కోసం ఎలా ఉండేవంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ త్వరగా లేయడం అలవాటు చేసుకున్నానండి. 6 లోపు లేసేసేదాన్ని, 6:30 or 7 లోపు వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకునేదాన్ని. వంట చేసుకుంటూనే బ్రష్ చేసేసి తాగేసేదాన్ని ఎంటీ స్టమక్తో. మొత్తం మీకు ఏదైతే షేర్ చేస్తున్నానో, వాము, సోంపు, జీలకర్ర, ధనియాలు, మెంతులు యాడ్ చేసేసి, తర్వాత మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి 8కి అలా 1 లీటర్ వాటర్ అయితే తాగేదాన్ని. కొంచెం గోరువెచ్చగా ఉండేటట్లు. అది 1 లీటరే తాగాలని ఏం లేదండి, మీ పొట్ట ఎంత యాక్సెప్ట్ చేస్తే అన్ని తాగచ్చు. ఇంకా నేను పిల్లల్ని హస్బెండ్ని పంపించేసరికి నాకు టైం అయితే 9 అవర్ అండి. తర్వాత 1/2 అవర్ లేదంటే 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకునేదాన్ని. అంటే కొంచెం వాటర్ బాగా ఇస్తాం కాబట్టి అంత నీరసం ఏం రాదండి. సో మనం వాటర్ కానీ డిటాక్స్ డ్రింక్ కానీ ఏది తాగకుండా చేస్తే చాలా నీరసం వచ్చేస్తుంది, బీపీ లెవెల్ డౌన్ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే మీరు వీలైనంత వాటర్ ఎక్కువ తీసుకోండి. ఆ గోరువెచ్చని వాటర్లో కూడా కొంచెం లెమన్ హనీ యాడ్ చేసుకుంటూ తాగండి. మరి వేడిగా ఉంటే అవి రెండో యాడ్ చేయకూడదు. గోరువెచ్చగా ఉంటేనే మనం అవి రెండో యాడ్ చేసి తాగుతూ ఉంటే మంచి ఎనర్జీ లెవెల్ బూస్ట్ అప్ అవుతుంది, ఫ్యాట్ లాస్ ఉంటుంది, డీహైడ్రేషన్ అవ్వదు. నేను వెయిట్ లాస్ అవ్వడానికి నాకు హెల్ప్ అయిన ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ అన్నీ చేయలేదండి, కొన్నే చేశాను నేను అప్పుడు. ఇప్పుడు ఏమంటే యోగా ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిందంతా మీకు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు తెలిసింటే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ ఉండేదేమో, అప్పుడు చాలా కష్టపడ్డాను కదా. బట్ ఆ కష్టం మీరు పడకూడదని చెప్పేసి ముందుగానే అడ్వాన్స్గా కొన్ని కొన్ని మంచి మంచి టెక్నిక్స్ కానీ యోగాసనాస్ కానీ డ్రిల్స్ కానీ నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. చాలా పవర్ఫుల్గా ఉంటాయండి ఇవన్నీ. కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ అయితే 1/2 అవర్ ఎవ్రీడే ఉండేలాగా అయితే ప్లాన్ చేసుకున్నానండి. సో ఇలా చేసిన తర్వాత 10కి అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్లో కూడా నేను మీకు చెప్పినట్టు తృణధాన్యాలు ఎక్కువ యాడ్ చేశాను. మీరు తెల్లబియ్యము, ప్రాసెస్డ్ ఇడ్లీ రవ్వలు ఇవన్నీ పక్కన పెట్టేసి కొన్ని రోజులు కొంచెం తృణధాన్యాలు యాడ్ చేయండి. అంటే ఫుల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, కొన్ని యాడ్ చేసినా కానీ మనకు ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉప్మా చేస్తూ ఉంటారు, ఓన్లీ ఉప్మా రవ్వ కాకుండా ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేయండి. బీన్స్, క్యారెట్, ఆలు కొన్ని బాగా ఎక్కువ యాడ్ చేసి రవ్వ కొంచెం వేసుకొని కిచడీలాగా చేసుకొని తినేసేయచ్చు. ఏదైనా అంతే. ఇప్పుడు ఇడ్లీ చేసుకుంటున్నారు, రాగులు, జొన్నలు, కొర్రలు ఇలా యాడ్ చేసేసుకోవడము, అలాగే దోశ వేసుకుంటున్నారు, తృణధాన్యాలు యాడ్ చేయడము, లేదు మాకు వైట్ రైస్తోనే అలవాటు అండి, కొన్ని కూరలు యాడ్ చేయండి, కొన్ని జొన్నలు యాడ్ చేయండి, కొన్ని రాగులు యాడ్ చేయండి, ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఉంటాయండి. మనకి ఎప్పుడైతే మంచి ఫైబర్ అందుతుందో ఆటోమేటిక్గా మన ఫ్యాట్ బర్న్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు తెల్లబియ్యంలో ఫైబర్ పెద్దగా ఉండదు కదా, ప్రోటీన్ ఉండదు, ఎక్కువ కార్బ్స్ ఉంటాయి కాబట్టి మనం అది తక్కువ తిన్నా కానీ ఎక్కువ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అందుకు నేను కొంచెం ప్రోటీను కొంచెము ఫైబర్ అనేది యాడ్ చేస్తూ ఉండండి అని చెప్తున్నాను. కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు వీటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుందండి. మనం కొంచెం ఎక్కువ తిన్నా కానీ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు, మంచి ఎనర్జీ లెవెల్స్ని మనకు బూస్టప్ చేస్తుంది. అంతే. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా ఉండేది, చిరుధాన్యాలతో కూడిన ఆహారం. పొట్టను మార్చుకొని అయితే నేను ఫాస్టింగ్లు చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తింటాను. ఇప్పటికి కూడా ఎంత బిజీ ఉన్నా కానీ తింటానండి. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్ లేదంటే 1.5 అవర్ గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగేదాన్ని. ఇప్పటికీ అదే డైట్ ఇదిగోండి, గ్రీన్ టీ. అందుకే తాగుతుంటే లేట్ అవుతుంది. తర్వాత గ్రీన్ టీ తాగండి, అది కూడా పొగలుగాకేలాగా వద్దు, కొంచెం గోరువెచ్చగా తీసుకోండి. గోరువెచ్చగా తీసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో హనీ యాడ్ చేయొచ్చు, లెమన్ యాడ్ చేయొచ్చు. లెమన్ తీసుకోవడం వల్ల మీకు తెలిసిన విషయమే, సి విటమిన్ చక్కగా అందుతుంది, మన హెల్త్కి చాలా మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతుంది. పొగలు వెక్కే డ్రింకులు ఏది తాగినా మీరు మీకు 0% రిజల్ట్ అండి, నేను చెప్తున్నాను కదా. పొగలు కక్కేలాగా కాఫీలు కానీ టీలు కానీ ఏవి తీసుకోకూడదు, వేడి చేస్తుంది బాడీ, గ్యాస్ ఫామ్ అవుతుంది, బ్లోటింగ్ వచ్చేస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది, స్కిన్ డిసీజెస్ వస్తాయి, అస్సలు మంచిది కాదు. మనం ఎక్కడున్నామండి, ఇండియాలో ఉన్నాం మనం, మనకి ఎంత ఉష్ణోగ్రతలు ఉంటాయి, మన టెంపరేచర్స్ ప్రకారం మనం అంత హాట్ డ్రింక్స్ తాగకూడదు. మీరన్నట్టు వింటర్ ఏ ఊటీనో కొడైకినాలో అక్కడ మరి -Celsius degrees ఉండిందనుకోండి క్లైమేట్, అప్పుడు తాగాలి. మనకి ఎంత ఉక్కపోతండి, చలికాలంలో వాన పడుతున్నా మన ఇళ్ళలో ఉక్కపోస్తూ ఉంటుంది. అంత వేడి డ్రింక్స్ తాగితే వేడి చేయక ఏం చేస్తుంది, అరికాళ్ళలో మంటలు, కాళ్ళ నొప్పులు, వేడి ఎక్కువ చేస్తే ఇలాగే ఉంటాయి సింప్టమ్స్, హెడేక్, చిరాకు, ఒత్తిడి ఇలాంటివన్నీ వస్తాయి. సో మీరు ముందు హాట్గా తీసుకోవడం ఆపండి. మీకేదైనా జలుబు చేసి, తోటి ఇన్ఫెక్షన్స్ ఉండి, హెల్త్ బాగాలేక, ఫీవరిష్గా ఉండి అలా ఉన్నప్పుడు మనం ఏదైనా ఫాలో అవ్వాలి స్పెషల్గా. అంతేగాని ఎవ్రీడే అంత హాట్ డ్రింక్స్ తీసుకోకూడదు. మీరు ఇంత సీరియస్గా చెప్పకండి అని ఇంతకుముందు ఒక సిస్టర్ అయితే అడిగారు, బట్ అది వచ్చేస్తా ఉంది లోపల నుంచి. హాట్ డ్రింక్స్ అయితే తీసుకోకూడదు. ఇలా గ్రీన్ టీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్కి 1 లోపు తినడానికి ప్లాన్ చేసేసుకోండి. దానిలో కూడా నేనేం తినేదాన్నంటే పుల్కా తినేదాన్ని అండి.
గోధుమలు జొన్నలు ఆడించేసి ఒక పుల్లగా ఎక్కువ కర్రీ అలాగే చిన్న బౌల్తో పెరగన్నం. పుల్కా లేదనుకోండి కొంచెం జొన్న సంగటి లేదంటే రాగి సంగటో అలా తీసుకునేదాన్ని. అది లేదనుకోండి ఓన్లీ వెజిటేబుల్స్ కుక్ చేసుకొని దాంట్లో పెరుగంతా యాడ్ చేసి తినేదాన్ని. ఏదో ఒకటి మీరు హెల్తీగా తినండి, అప్పుడే వెయిట్ లాస్ అవుతారు. తినడం ఆపేసి ఎంటీ స్టమక్తో ఉండడానికి మీరు ట్రై చేయకండి ప్లీజ్, హెల్త్ పాడైపోతుంది. మీకు ఇప్పుడు తెలియదు, ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఇంపాక్ట్స్ అన్నీ చూస్తారు. మీరు వెయిట్ లాస్ అయ్యామని సంకలు గుద్దుకుంటూ హ్యాపీగా ఈరోజు ఉండొచ్చు, బట్ రేపు తెలుస్తుంది మీకు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. తినండి, తింటేనే మన బాడీ సస్టైన్ అవుతుంది. ఇంత 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 అన్నం తినడానికి నేను చెప్పట్లే, హెల్దీ వేలో కొంచెమైనా కానీ అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బ్స్ అన్నీ అందేలాగా ప్లాన్ చేసుకోండి. అన్నమే తినాలని ఏమీ లేదు. వెజిటేబుల్స్ ఉంటాయి మనకు మహా అంటే కాల్ కిలో 20-30 పెడితే వస్తాయి. ఏ వెజిటేబుల్ అయినా కానీ 20 రూపీస్ స్పెండ్ చేయలేరా మీ హెల్త్ కోసం? మీరు చాలామంది అంటున్నారు డ్రై ఫ్రూట్స్ తినాలంటే మా జీతం కూడా సరిపోదండి అని. హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా అంతే కదండి, మీకు వచ్చే జీతం సరిపోదుగా. ఏ సన్నగున్నా ఇప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ చేయాలన్నా ఒక స్కాన్ చేయాలన్నా హాస్పిటల్కి వెళ్ళామంటే 1000 లేదా 2000 ఖర్చు అవుతుంది. ఆ 2000 అనేది మీ ఫుడ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచిగా హెల్త్ మీ అకౌంట్లో యాడ్ అవుతుంది కదా. నేను అదే చెప్తున్నాను, తినడానికి మన పొట్టలోకి మంచి ఫుడ్ తినడానికి ఇన్వెస్ట్ చేయడానికి అసలు ఆలోచించకండి ప్లీజ్. తర్వాత మీరు లక్షలు పోసి ఎన్ని హెల్త్ పాలసీస్ తీసుకున్నా నో యూజ్ అండి. ఏ వెజిటేబుల్ అయినా మీకు ఒక కాల్ కిలో 250 గ్రామ్స్ అంటే ఎంత అవుతుంది? 20 రూపీస్, బిలో 20 రూపీస్ ఉన్న కూరగాయలు కూడా బోలెడ్ బస్తులు ఉన్నాయి. సో తెచ్చుకొని నీట్గా కట్ చేసుకొని స్టీమ్ మీద కొంచెం బాయిల్ చేసేసుకొని ఆయిల్ లేకుండా అవి చల్లారాక కొంచెం కాడేసుకొని తింటూ ఉండండి. ఎంత హెల్దీ, మీరు 3 పూటలు తిన్నా సరిపోద్దిగా. సూపర్ డైట్ కదా అది. మీరు ప్లాన్ చేసుకోవాలా కానీ మీరు ఆలోచించాలా కానీ హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఈజీ అండి. దానికోసం స్పెషల్గా వండుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, హెల్దీగా వెళ్ళిపోవచ్చు. ఆ ఓట్స్ తీసుకోండి, ఇది పెట్టండి, అది తీసుకురండి, అది ఎట్లా చేయండి, ఏం అవసరం లే. కూరగాయలు ఆకుకూరలు తృణధాన్యాలు యాడ్ చేసేసేయండి. మీరు అన్నమే తింటూ ఉంటారు, కొన్ని బ్రౌన్ రైస్ నానబెట్టి దాంట్లో యాడ్ చేయండి చాలు. కొంచెం వాటర్ ఎక్కువ వేసి బాగా పేస్ట్ చేసేసి దాంట్లో కొంచెం రాగిపిండి యాడ్ చేయండి చాలు. కొన్ని చేంజెస్ చేసినా చాలండి, హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు మనము. ఇలా ఆఫ్టర్నూన్కు మీరు ఏదో విధంగా హెల్దీ వేలో మీరు ఇలా తీసుకోండి. ఆఫ్టర్నూన్ బాగా గ్యాప్ వస్తుంది. తిన్న వెంటనే ఏం చేయాలంటే పడుకోవాలి, అంతే కదా మనం చేసేది. ఇంకెక్కడ వెయిట్ తగ్గుతాము? తిని పడుకుంటే వెయిట్ తగ్గమండి. మన బాడీ చెప్తుంది పడుకో పడుకో అని చెప్తుంది, ఎందుకంటే దానికి రెస్ట్ కావాలి కాబట్టి. నువ్వు పడుకో, అన్ని కార్బోహైడ్రేట్స్ని ఫ్యాట్స్ని మొత్తం నేను బాగా స్టోర్ చేసేసుకుంటాను, ఎక్కడక్కడ వేసేస్తాను అని చెప్తుంది. నో, మనం వినకూడదు అన్నమాట, పడుకోకూడదు. ఏదో ఒక స్పెషల్ యాక్టివిటీ అలవాటు చేసుకోండి. ఆఫ్టర్నూన్ స్లీప్ ఉన్నవాళ్ళు ఒక 5 మినిట్స్ రిలాక్స్ స్నాప్ తీసుకోండి. జస్ట్ అలా చైర్లో కూర్చొని అలా పడుకోండి, లేదంటే సోఫాలో, అంతే. బెడ్ మీదకి ఎక్కి పడుకున్నామంటే ఇంక మనం 2 గంటలైనా లేవాము. కొంచెం మీరు దాన్ని తగ్గించుకోండి. ఆ టైంలో ఏదైనా స్పెషల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా, మ్యూజిక్ వినడము లేదంటే బుక్స్ చదవడము ఇలాంటివన్నీ కొన్ని హ్యాబిట్స్ చేసుకుంటే మంచిదండి. బట్టలు మడత పెట్టుకోవడము, పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడము, లేదంటే ఇంట్లో ఏదైనా సర్దుకోవడము, పనిలో నిమగ్నం అవ్వండి, నిద్ర పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1కి తిన్నారనుకోండి, 4 వరకు మనకు చాలా టైం ఉంటుంది. ఆ గ్యాప్లో మీరు ఏదైనా ఫ్రూట్ యాడ్ చేయొచ్చు, లేదంటే సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్ యాడ్ చేయొచ్చు, లేదంటే రాగి జావా యాడ్ చేయొచ్చు లైట్గా చాలా చిన్నగా 150 ml అలా. సో అలా ప్లాన్ చేసుకోండి. తర్వాత 4 to 5 మధ్యలో మళ్ళీ గ్రీన్ టీ తీసుకోండి. 5కి మళ్ళీ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి, టైం ఉంటుంది కదా మనకు. ఒకవేళ పిల్లలు వస్తే ఏదైనా పిల్లల పని అలా అలా ఉంటుంది అనుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్ వార్మప్ చేసుకున్నా సరిపోతుంది. ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1/2 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. అది స్కిప్పింగా వాకింగా జంపింగా సైక్లింగా స్విమ్మింగా లేదంటే యోగానా, అది మీ ఇష్టం. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది కంపల్సరీగా యాడ్ చేయండి. అండ్ దెన్ 5 to 6 వరకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడానికి ట్రై చేయండి. 6కి మీ డిన్నర్ ఉండేలాగా ప్లాన్ చేయండి. రాగి జావ తీసుకోవచ్చు, మళ్ళీ పుల్కా తీసుకోవచ్చు, లేదంటే జొన్నపిండి రాగిపిండి కలిపి సంగట్లా చేసుకొని కొంచెం తీసుకోవచ్చు. అలాగే ఒక చిన్న కప్పు పెరగన్నం తీసుకోవచ్చు. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ అలాగలాగా, లేదంటే వెజిటేబుల్స్తోనే కుక్ చేసుకొని చల్లారాక కొంచెం పెరుగు యాడ్ చేసి ఓన్లీ వెజ్జెస్ తీసుకోవచ్చు విత్ కర్డ్. అలా కొంచెం ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టండి. మైదా షుగర్ అంతే, వెయిట్ లాస్ ఈజీగా ఉంటుందండి. కొన్ని రోజులు పక్కన పెట్టండి. సో మీరు తగ్గిన తర్వాత కావాలంటే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ తినచ్చు, అప్పుడప్పుడు ఏం కాదు. తగ్గిన తర్వాత మనకు ఆల్రెడీ మన బాడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ తిన్నది ఎలా అరిగించుకోవాలో కూడా మనకు తెలుస్తుంది కాబట్టి తిన్నా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు.
ఆల్రెడీ ఫ్యాట్ భయంకరంగా పేరుకుపోయిన బాడీకి మనం మళ్ళీ ఫ్యాట్స్ వేస్తే ఇంకా ఘోరంగా తయారైపోయి ఒబేసిటీకి కూడా కారణం కావచ్చు. గుడ్ ఫ్యాట్స్ని పెంచండి, బ్యాడ్ ఫ్యాట్స్ని బర్న్ చేస్తూ ఉండండి. గుడ్ ఫ్యాట్స్ ఎలా పెంచుకోవాలి, మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్స్ని ఎలా కరిగించాలి అంటే ఓన్లీ 3 చేంజెస్. డిటాక్స్ డ్రింక్స్ యాడ్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయండి, హెల్దీ ఫుడ్ అనేది మీరు తీసుకోండి, మంచి ఫైబర్ ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అంతే, సింపుల్, ఇంకేమీ లేదు. చాలామంది అంటున్నారు మీరు వెయిట్ లాస్ అవ్వడం చాలా సింపుల్ సింపుల్ అని చెప్తూ ఉంటారు. ఎక్కడ సింపుల్, చచ్చిపోతున్నాం మేము, ఆసనాలు వేయలేక, ఫుడ్ చేంజెస్ చేయలేక, డ్రింక్స్ తాగలేక అని చెప్పేసి. ఇష్టంగా చేయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. చిన్న పని కూడా మనం కష్టంగా ఫీల్ అయితే కష్టమే అండి. కింద నిడిల్ పడి ఉంటుంది, అది తీయాలి. కష్టంగా తీస్తే అది తీయలేము, ఇష్టంగా తీస్తే తీసుకోవచ్చు. మన ఏకాగ్రత, మన కాన్సన్ట్రేషన్, మన దృష్టి ఉంటే ఏదైనా ఈజీనే. ఇంత చేదుగా ఉంది ఈ గ్రీన్ టీ, బట్ నాకు చాలా ఇష్టం తాగడానికి, ఎందుకంటే నా కోసం హెల్ప్ అవుతుంది కాబట్టి. మన కోసం పనికొచ్చే ఫుడ్స్ని మనం ఇష్టంగా తినాలి, ఇష్టంగా తాగాలి, ఇష్టంగా చేయాలి. అప్పుడే ఇష్టంగా ఆ ఫ్యాట్ కూడా బయటికి వెళ్తుంది. మీరు కష్టంగా చేశారనుకోండి, కష్టంగా బయటకు అవుతుంది. అలా అనమాట, ఇంత చేదుగా ఉంది. మా ఆయన కూడా ఇద్దాకానే అబ్బాబా ఎంత చేదు అంటాడు, బట్ నాకు రాదు ఆ ఫీల్. అంత ఇష్టంగా తాగానండి నేను, అలా తాగాను కాబట్టే నాకు ఇష్టమైన వేళ నా బాడీ ట్యూన్ అయింది. అంత ఈజీగా ఏం కాలేదు, ఎందుకంటే నేను ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవ్వలేదు కదా. ఫుడ్ తింటూ హెల్దీ వేలో వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి చాలా ఇష్టంగానే అన్ని ఫాలో అయ్యాను. ఏది కష్టంగా నేను చేయలేదు, ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ అయినా. సో ముందు మీకు చూపించినప్పుడు ఇది పొగలు కక్కుతూ ఉండింది, అందుకే పక్కన పెట్టాను. ఓకే, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. అలా మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా అంది ఒక హోప్తో, నేను సక్సెస్ అవుతాను, నా బాడీ హెల్దీ వేలోకి వెళ్ళిపోతుంది అనే ఒక మంచి ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీలో ఉండాలి. అది ఉన్నప్పుడే మనము ప్రతి స్టెప్ కూడా ఈజీగా వేయగలమండి. సో సో 6కి లేదా 7కి మీ డిన్నర్ ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ లేట్ అవుతా ఉంది తినడము, సో మీరు 9కి 10కి అయితే అసలు తినకండి ప్లీజ్. ఏదో ఒక ఫ్రూట్ తినండి, లేదంటే ఒక క్యారెట్ తినేసి పడుకోండి అంతే. అంటే చాలామంది కీర తినచ్చు నైట్ టైమ్స్ అని అడుగుతున్నారు, గ్యాస్ ఫామ్ అవుతుందండి, వద్దు. మీరు ఒకవేళ కీర, క్యారెట్, పచ్చి కూరగాయలు మీరు ఏదైనా తినాలి అనుకుంటే అయినా కంపల్సరిగా దానిలో కట్ చేసేసి కర్డ్ యాడ్ చేయాలి. కర్డ్ యాడ్ చేసే తినండి, అప్పుడు మీకు అసిడిటీ, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. ఓన్లీ మీరు కీర ఒక్కటైతే తినద్దండి. నాకు అట్లా ప్రాబ్లం అయిందండి. సో నేను కొంచెం కర్డ్ యాడ్ చేసినప్పుడు నాకు ఆ ప్రాబ్లం రాలేదు. నేను వెయిట్ లాస్ అయినప్పుడు చాలా చాలా సఫర్ అయ్యానండి, అసిడిటీ, బ్లోటింగ్ ఉండేది, మోషన్ ప్రాబ్లం ఉండేది. సో అలా కొన్ని ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేశాను. అవన్నీ మీరు ఫేస్ చేయకుండా ఉండడానికే బెస్ట్ వే ఎలా ఉంటుంది అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను. నాకు నేను ఓన్గా ప్రాక్టికల్గా నన్ను నేను మార్చుకున్నాను. 1 మంత్ సఫర్ అయ్యానండి నేను అసిడిటీ ప్రాబ్లంతో. సో అవన్నీ నేను ప్రోస్ అండ్ కాన్స్ నాకు ప్రతి ఒక్క దాంట్లో తెలుసు కాబట్టి నేను ఏమి మీ ముందుకు చెప్పను, అంటే మీకు చేయట కలిగించేవి మీకు చెప్పను. మంచి బెనిఫిట్స్ ఉన్నవే, వాటిని ఇంకొంచెం ఎలా మోటరేట్ చేసుకుంటే మీకు ఇంకా బెనిఫిషియల్గా ఉంటాయో అవి మాత్రమే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. అదొకటి మీరు గమనించగలరు, ఎందుకంటే నాలా అందరూ సఫర్ కాకూడదు కాబట్టి. అలా ఫ్రెండ్స్, సో నేను చెప్పేవన్నీ కూడా హెల్దీ మేనర్లో ఉంటాయి, మీరు డౌట్స్ అవసరం లేదు, ఒకసారి ఫాలో అవ్వండి. ఏమంటే కొంచెం హెచ్చుతగ్గులు అనేవి బాడీ బట్టి ఉంటాయి, వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అందరికీ ఈక్వల్గా ప్రతి ఒక్కరికి సెట్ అయ్యే విధంగానే నా డైట్ ప్లాన్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరు హ్యాపీగా, ప్రతి హౌస్ వైఫ్ అయినా ఫాలో అవ్వచ్చు, జాబ్ హోల్డర్స్ అయినా ఫాలో అవ్వచ్చు, ఎవరైనా ఫాలో అవ్వచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ సూపర్ రిజల్ట్స్తో ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇలా చక్కగా మీరు 6కి కానీ 7కి కానీ డిన్నర్ తిన్న తర్వాత ఎన్ని పడుకోవాలి, 12కో 1కో పడుకోవాలి కదా, కాదు 9కల్లా బెడ్కి మీదకి వెళ్ళిపోండి. మీరు నసికి నసికి నిద్రలోకి వెళ్ళేసరికి 10 అవుతుంది. సో 10 to 6, 8 అవర్స్ ఆరాం పడుకోండి. ఈ లోకంతో నాకు సంబంధమే లేదన్నట్టు మీ బాడీకి మీరు రెస్ట్ ఇవ్వండి. బాడీ అండ్ మైండ్ రెండు ప్లెజెంట్గా తయారవుతాయి. నెక్స్ట్ డే అంతా కూడా సూపర్ యాక్టివ్గా ఉంటారు. స్లీప్ అండి, బెస్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ ద డిసీజెస్. అంతే, ఇంకేం లేదు. అది కూడా న్యాచురల్ వేస్లో ఉండేటట్లు చూసుకోండి. స్లీప్ అనేది కూడా బలవంతంగా ఏది చేయకండి. చాలామంది స్లీప్ పట్టట్లేదంట చిన్న ఏజ్లో, ఎందుకండి? మనం మంచి ఫుడ్ ఇచ్చి మంచి ఆలోచనలు ఇస్తే స్లీప్ మంచిగా పడుతుంది. మనమంతా కూడా నెగిటివ్ ఎనర్జీని పుషప్ చేసే ఫుడ్ తింటే స్లీప్ కూడా సరిగ్గా పట్టదు, మైగ్రేన్ వచ్చేసి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి స్లీప్ పడుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి థింకింగ్ వస్తుంది, మన లైఫ్ కూడా అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది గుడ్ మేనర్లో. అంతే ఫ్రెండ్స్, సో ట్రై చేయండి. నేను ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా నేను చెప్పేది ఇదే అన్నమాట.
సో మీరు చేయవలసిందల్లా ఇంప్లిమెంట్ చేయడం, అప్పుడే మీరు రిజల్ట్స్ వస్తారు. అంతే ఫ్రెండ్స్, సో కొంచెం ఫాలో అవ్వండి. అందరూ హెల్దీ వేల వెయిట్ లాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను ఫ్రెండ్స్. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.